గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ విటా హాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మా ఇంటిని కొంచెం రెనోవేట్ చేసే ప్లాన్లో ఉన్నానని మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదండి. అంటే రెనోవేషన్ అనగానే పెద్దగా ఊహించుకోకండి, చిన్నగా నేను చేయగలిగిన మార్పులు చేర్పులు అన్నీ చేయాలి నేను అనుకున్నాను అనమాట. సో అందులోనే ఒక భాగంగా మా మెయిన్ డోర్ని కొంచెం మార్చాలి నేను అనుకున్నాను. మా మెయిన్ డోర్ అండి ఇది, మాది కార్నర్ ఫ్లాట్ అనమాట. సో ఫస్ట్ ఇలా మెష్ డోర్ ఉంటుంది, అంటే మనకు మస్కిటోస్ ఇవన్నీ రాకుండా మేము మా ఏరియాలో బాగా దోమలు ఉంటాయి. సో ఈ మస్కిటో మెష్లు విండోస్కి కానివ్వండి, డోర్లకు కానీ లేకపోతే ఇంకా మనం బతకలేము అనమాట ఇంట్లో. సో ఇలా మెష్ డోర్ ఉంటుంది, దానికి రకరకాల నేను చేసిన ఫ్యాబ్రిక్ గార్లాండ్స్ కానివ్వండి, రకరకాల తోరణాలు ఇలా అన్నీ ఉంటాయి. సో అవన్నీ తీసేసి మొత్తానికి ముందంతా అయితే క్లీన్ చేస్తున్నాను. అండ్ మెయిన్ డోర్ ఏమో ఇలాగ ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట, అంటే ప్లెయిన్ ఇన్ ద సెన్స్ పైన ఒక చిన్న ఆర్చ్ లాగా ఉండి ఇలా రెండు బాక్సెస్లా ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ మెయిన్ డోర్. నేను జస్ట్ కార్డ్బోర్డ్తో అక్కడ ఒక డిఐవై వినాయకుడిని చేసి ఎప్పుడో స్టిక్ చేశానులేండి, అదే అలాగా ఉందన్నమాట. సో ఇప్పుడు దీన్నే కొంచెం మార్చాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డోర్ని కొంచెం కొత్తగా చేయాలి నేను అనుకుంటే ముందంతా క్లీన్ చేసి దీన్ని పాలిష్ చేయించాలి. బయట పాలిష్ చేయించాలి అని అంటే ఒక డోర్కి చాలా ఛార్జ్ చేస్తారండి, కాకపోతే నేను ఇప్పుడు అంత అనుకోలేదన్నమాట. సో నేనే పాలిష్ చేద్దాము నేను అనుకున్నాను. బేసిక్గా ఫస్ట్ మనకు పాలిష్ అంటే ముందంతా శాండ్ పేపర్తో బాగా అనేసి ఆ తర్వాత మనకి వుడ్ పాలిష్ని దాన్ని అప్లై చేస్తారు. ఎక్కడైనా క్రాక్స్ లాంటివి ఏమన్నా ఉంటే మక్కు అని దొరుకుద్ది అనమాట, అది పెట్టేసి అలా చేస్తూ ఉంటారన్నమాట. బట్ మనం అంత ప్రొఫెషనల్ కాదు కాబట్టి అంత ప్లాన్ అయితే చేసుకోలేదులేండి, చిన్నగా డిఐవైయే నేను ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను. బట్ లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది నేను అనుకున్న దానిలాగానే. సో ఫస్ట్ అయితే ఇక్కడ ముందు మనం ఏం చేయాలన్నా ఫస్ట్ క్లీనింగే కదండి చేయాలి. మా మెష్ ఇదేంటంటే ఫిక్స్డ్ అనమాట, అది రాదు దానిలోంచి. సో ఆబ్వియస్లీ మెయిన్ డోర్కి ఉంటుంది కాబట్టి బేభత్సమైన దుమ్ము ఉంటుంది దానికి. సో ముందైతే డ్రై డస్టింగ్ అంతా చేసేసాను అనమాట, ఫస్ట్ ముందు డ్రై బ్రష్ తోటి మొత్తం అంతా చేసేస్తే చాలా దుమ్ము అక్కడే వచ్చేసింది అంతా. తర్వాత మళ్ళీ వెట్ దాంతో తర్వాత చేద్దాము అని చెప్పి ముందు డ్రై క్లీనింగ్ చేసేసా. డ్రై క్లీనింగ్ అంటే మన చీరలు చేసే డ్రై క్లీనింగ్ కాదండి, డోర్కి తడి లేకుండా బ్రష్ పెట్టి దులపడం అనమాట, అది నేను చేసింది. అండ్ ఇక్కడ ఎన్నాళ్ళ క్రితమో నేను అతికించిన ఆ వినాయకుడు అలా అక్కడే ఉండిపోయారు. సో ఆయన్ని తీసి కాస్త పక్కకు పెట్టేసా, కానీ అక్కడ మనం డబల్ టేప్ పెట్టాం అనమాట. సో డబల్ టేప్ పెట్టినందుకు అక్కడ చిన్న మచ్చలాగా పడింది, బట్ దూరానికి కనిపించట్లేదులేండి, దగ్గరకు చూస్తే మాత్రం తెలుస్తుంది మనం ఆ టేప్ పెట్టాం కదా దాని వెనక. సో అదైతే ఏం చేయలేము కాబట్టి దాన్ని అలా వదిలేసా. టేప్ అయితే మొత్తం వచ్చేసింది. సో మొత్తం వెట్ స్పాంజ్ తీసుకొని మొత్తం ఆ కార్వింగ్స్లు అదంతా బాగా డస్ట్ వచ్చేస్తుంది. దీనికన్నా ప్లెయిన్ డోర్ ఉంటే బెటర్ అని అనిపిస్తుంది అండి, ఆ రిమ్ముల్లో వాటిల్లో ఒకటే దుమ్ము పేరుకుంటూ ఉంటుంది. సో మొత్తం అంతా అయితే ఫస్ట్ క్లీన్ చేసేసాను. మన డోర్ అనగానే ఏదో ఇలా ఒక డోర్ అని అనుకుంటాం, కానీ ఆ డోర్కి ముందు వెనక అటుపక్క ఇటుపక్క బయట మెష్ డోరు, దాని చుట్టూ ఫ్రేము, ఆ మెష్ డోర్ కూడా ముందు వెనక ఇంత తుడిచేసరికి నాకు ఇదంతా చేయడానికి నా మెయిన్ డోర్ది ఒక రోజంతా పట్టిందండి. అంత అనిపించింది అంటే ఒక డోర్కి మేక్ అంటే మనం క్లీన్ చేసి మొత్తం పాలిష్ చేయాలంటే ఒక రోజు పని పడుతుందా అని చేసిన తర్వాత అర్థమైందనమాట నాకు. బట్ ఇంటి కోసం ఏం చేసినా సరే యా ఇది నేను చేశాను అని ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఉంది చూడండి, దానికి మనం ఎంత టైం అయినా ఎంత ఎనర్జీనైనా ఖర్చు చేయొచ్చని అనిపిస్తుంది నాకు. సో అందుకే ఇష్టంగా ఇంట్రెస్ట్గా అన్నీ నేనే చేసుకుంటూ ఉంటాను అనమాట. మోస్ట్లీ మా ఇంట్లో ప్రతి ఒక్క వాల్పేపర్ని నా స్వహస్తాలతో నేనే అంటించుకున్నానండి. సో అలాగే ఇప్పుడు ఈ డోర్ని కూడా నా స్వహస్తాలతో నేను మేకోవర్ చేయాలని అనుకుంటున్నాను. హలో అండి, తొందరలోనే మార్చ్ 8 రాబోతుంది. మార్చ్ 8 దాంట్లో ఏముంది నన్ను అనుకుంటున్నారా? మార్చ్ 8 ఉమెన్స్ డే అండి, లేడీస్ అందరికీ ఎంతో స్పెషల్ కదా ఉమెన్స్ డే అనగానే. సో ఆ డేని మరింత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఒక ఆఫర్ కూడా ఉంది. అదేంటి నన్ను అనుకుంటున్నారా? మన ఫేజల్ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ ఉంది కదా, నేను కొత్తపేట వెళ్తూ ఉంటాను నా లేజర్ ట్రీట్మెంట్ కోసం. సో వాళ్ళు మార్చ్ 8న ఉమెన్స్కి ఫ్రీ కన్సల్టేషన్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. సో ఆ రోజు మనం వెళ్ళినట్లయితే డాక్టర్కి ఎటువంటి కన్సల్టేషన్ ఫీజు మనం పే చేయక్కర్లేదు. సో మనం ఫ్రీ కన్సల్టేషన్ తీసుకోవచ్చు, అలాగే ఒక ఫ్రీ సెషన్ కూడా తీసుకోవచ్చు. అది ఏదైనా కానివ్వండి, మన కెమికల్ పీల్ స్కిన్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేకపోతే హెయిర్ ట్రీట్మెంట్ కానివ్వండి, డాండ్రఫ్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేదా రింకిల్స్కి కానీ, యాక్నే ట్రీట్మెంట్, స్క్రీన్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఏదైనా కానివ్వండి, లేజర్ ట్రీట్మెంట్ ఏదైనా కానివ్వండి, ఒక ఫ్రీ సెషన్ కూడా పొందొచ్చు. జనరల్గా మనకి ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కొన్ని సెషన్స్లో నడుస్తాయి, ఇవన్నీ ఒక్క సెషన్తో అయిపోవు కదండి. సో కొన్ని సెషన్స్ అంటూ నడుస్తాయి. సో అందులో మనం ఒక ఫ్రీ సెషన్ని కూడా పొందొచ్చు అనమాట.
మనకి మార్చ్ 8న ఉమెన్స్ డే సందర్భంగా అందిస్తున్నారు. ఇది మనకి ఫేసల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ మనకు కొత్తపేటలో ఉంది, బట్ వాళ్ళదే ఒక కొత్త బ్రాంచ్ ఇప్పుడు కొండాపూర్లో కూడా ఓపెన్ అయింది. సో అక్కడ దగ్గర అనుకునే వాళ్ళు హ్యాపీగా కొండాపూర్లో బ్రాంచ్ విజిట్ చేసి అక్కడ మీరు ఇది క్యాంపెయిన్ని అవైల్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఈ ఆఫర్ రన్ అవుతుందండి. సో వాటి అడ్రస్, ఫోన్ నంబర్, డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ ఆగండి ఆగండి, ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే నేను అనుకుంటున్నారా? మగవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మగవాళ్ళకు కూడా ఆఫర్ ఉందండి. అదేంటి అంటే మార్చ్ 11th and 12th, విచ్ ఈస్ సాటర్డే అండ్ సండే, ఈ రెండు రోజులు కూడా అందరికీ ఫ్రీ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. ఈ క్యాంపెయిన్లో ఫ్రీ స్కిన్ అండ్ హెయిర్ కన్సల్టేషన్ పొందొచ్చు, అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా ఫ్రీ కన్సల్టేషన్ పొందొచ్చు అండి. అలాగే ఒక ఫ్రీ సెషన్ కూడా, మగవాళ్ళకు కూడా స్కిన్ ట్రీట్మెంట్ కానివ్వండి, హెయిర్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేకపోతే యాక్నె ట్రీట్మెంట్, స్కిన్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ఏదైనా సరే ఒక ఫ్రీ సెషన్ని కూడా పొందవచ్చు. సో లేడీస్ అయితే మార్చ్ 8న, మెన్ అయితే మార్చ్ 11th and 12th. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్స్ని బుక్ చేసుకోవచ్చు. సో మార్నింగ్ 11:00 నుంచి నైట్ 9:00 వరకు మనకి ఈ క్లినిక్ ఓపెన్లో ఉంటుందండి. సో హ్యాపీగా అవైల్ చేయాలి అనుకునే వాళ్ళు విజిట్ చేసి మీకున్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు, అలాగే ఒక ఫ్రీ సెషన్తో పాటు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ లేజర్ ఆర్ ఎనీ స్కిన్ ట్రీట్మెంట్, దిస్ ఇస్ ద బెస్ట్ టైం. సో మనం హ్యాపీగా ఈ ఫ్రీ కన్సల్టేషన్, అలాగే ఫ్రీ సెషన్ని యూజ్ చేసుకోవచ్చు. సో డోంట్ మిస్ ద ఛాన్స్, అడ్రస్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో మేకోవర్కి పాలిష్ చేయాలంటే ఆబ్వియస్లీ మనకి వుడ్ పాలిష్ అయితే కావాలి కదా. నేను అందుకని స్టోర్కి వెళ్ళిపోయాను, మనకి పెయింట్ షాప్లు ఇలాగ ఉంటాయి కదా, అక్కడ ఈ వుడ్ పాలిష్ తీసుకున్నానండి. అండ్ మా డోర్ కొంచెం కలర్డ్ చూసారు కదా మీరు ఆల్రెడీ వీడియోలో. సో ఆ కలర్ మనం మిక్స్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇందులో కూడా చాలా టోన్స్ ఉన్నాయి. నేను కొంచెం డార్క్ కలర్ అడగగానే నాకు ఇలా ఈ షేడ్స్ తెచ్చిచ్చారు. ఇందులో కూడా పెద్ద ప్యాకెట్స్ అలా కూడా వస్తాయి, బట్ చిన్న ప్యాకెట్, ఒకటే డోర్ కంటే చిన్న ప్యాకెట్ సరిపోతుంది అని చెప్పారు. సో మా డోర్ది కొంచెం డార్క్ కలరే, దాన్ని ఇంకొంచెం డార్క్ అయినా పర్వాలేదు కానీ లైట్ అయితే కాకూడదు అనుకున్నాను. ఇది చూసారా కొంచెం రెడ్ షేడ్లో ఉంది. సో ఇదైతే కొంచెం డార్క్ షేడ్లో ఉంది, అందుకని ఇది ఆ వుడ్ పాలిష్ రెండు తీసుకొని వచ్చానమాట. ఈ రెండింటికి గాను నాకు 200 రూపీస్ అయింది. సో ఈ వుడ్ పాలిష్ మనము డోర్లకనే కాదండి, ఎనీ ఫర్నిచర్ వాటికి అన్నిటికీ కూడా వేసుకోవచ్చు. మనకి టర్మైట్స్ రాకుండా కానివ్వండి, లేకపోతే కొంచెం షైన్ యాడ్ చేయడానికి అన్నిటికీ కూడా ఈ వుడ్ పాలిష్ వేసుకోవచ్చు అన్నమాట. బయట మనం ప్రొఫెషనల్ని హైర్ చేసుకుంటే వాళ్ళు మొత్తం శాండ్ పేపర్తో మొత్తం చేసేసి ఆ తర్వాత పాలిష్ వేసి మళ్ళీ చేసి మళ్ళీ పాలిష్ వేసి అలా ఒక 3-4 కోట్స్ అయితే వేస్తారు. మనకు అప్పుడు ఫినిష్ చాలా బాగా వస్తుంది అన్నమాట. బట్ నేను మాత్రం ఒకటే కోటుకు ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడ ఏంటంటే ముందు నేను షాప్ వాళ్ళని అడిగినప్పుడు హాఫ్ వేసుకొని ఇందులోని ప్యాకెట్లో కూడా హాఫ్ కలుపుకొని వేసుకొని చూసుకోండి, ఇన్ కేస్ మీకు ఇంకా కావాలనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు అని అన్నారు. అండ్ దట్ టు ఈ వుడ్ పాలిష్ కూడా ఏంటంటే మనకి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ పెట్రోల్ ఆర్ ఆ ఫ్యామిలీకి చెందింది కదా, సో అది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో మొత్తం బాటిల్ అంతా ఒకేసారి మనం వేసేసుకుంటే అది త్వరగా ఎవాపరేట్ అయిపోద్ది, అందుకని నేను హాఫ్ హాఫ్ ఐ మీన్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకున్నాను. సో ఈ ఇలాగ మనం పాలిష్ వేసుకోవడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయండి, అంటే నేను వేస్తున్నప్పుడు నాకు అర్థమైనాయి అనమాట, లిటరల్గా ఎక్స్పీరియన్స్ తోటి నేర్చుకున్నవి. సో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ టిప్ అయితే మనకి ఇదేనండి, ఇది మన వుడ్ పాలిష్ అయితే ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని మనం కొంచెం కొంచెంగా తీసుకొని మనకు కావాల్సిన కలర్ని, కరెక్ట్ కలర్ని చూస్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. పౌడర్ ఏదైతే ఉందో నేను షాప్లో చూపించాను కదా, వేరే షేడ్స్ కూడా ఉంటాయి అందులో. సో కరెక్ట్ కలర్ని చూస్ చేసుకోవాలన్నమాట. నేను మా డోర్ని ఫోటో తీసుకొని వెళ్ళి నేను ఆ ఫోటోకి మ్యాచ్ అయ్యేట్టుగా నేను కలర్ తీసుకొని వచ్చాను. అండ్ ఈ పాలిష్ మరీ థిక్గా ఏమీ ఉండదండి, కొంచెం రనీగానే ఉంటుందన్నమాట. సో వేసేటప్పుడు నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అడ్డంగా వేశాను, కొంచెం కొంచెం నిలువుగా వేస్తూ అడ్డంగా వేశా. బట్ అలా వేయకూడదు, ఎందుకంటే అది వెంటనే డ్రై అయిపోతూ ఒక లైన్స్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. సో అందుకని మనం వేసేటప్పుడు పైనుంచి కింది వరకు ఒకటే లైన్ లాగా మనము బ్రష్తో రాయాలి. మా డోర్కి కూడా యాక్చువల్లీ అలాగే లైన్స్ ఉందన్నమాట, ఇంతకుముందు చేసిన పాలిష్కి అలా ఆ లైన్స్ ప్యాటర్న్లోనే ఉంది. సో తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇలా హాఫ్ హాఫ్గా కాదు, మొత్తం ఒకేసారి ఇలాగా పుల్ లాగా చేయాలన్నమాట, పైనుంచి కిందికి స్ట్రోక్స్ ఇస్తూ ఒకటేసారి పైనుంచి కిందికి చేయాలి అని చెప్పి. అండ్ అది కొంచెం రన్నీగా ఉంది కాబట్టి మనము ఒకేసారి ఇలా బ్రష్ నుంచి డైరెక్ట్గా దానిమే పెడితే అది ఇలా దారలాగా కారిపోతుంది అన్నమాట. సో అలా కాకుండా బ్రష్ని కొంచెం పక్కకి బౌల్లో పక్కకు అనేసి ఆ తర్వాత మనము డైరెక్ట్గా డోర్ పైన పెట్టి వేయాలి.
అండ్ ఈ పాలిష్ బాగా స్మెల్ కూడా వస్తుందండి. సో బెటర్ టు వేర్ ఏ మాస్క్ అనమాట. ఎస్పెషల్లీ బ్యాక్ సైడ్ వేస్తున్నప్పుడు మనం డోర్ వేసేసి వేస్తాం కదా, అండ్ మాది కార్నర్ అవడం వల్ల బాగా స్ట్రాంగ్గా వచ్చినట్లు అనిపించింది. అండ్ అలాగే మనం పాలిష్ చేసేటప్పుడు బెటర్ టు స్టార్ట్ ఫ్రమ్ ద టాప్. నేనేంటంటే ఫస్ట్ ట్రయల్ వర్షన్ కాబట్టి ముందు కింద వేసాను అనమాట, ఒకవేళ పాడైపోయినా ఎవరికి కనపడకుండా ఉండాలి అన్నట్లుగా. బట్ మనం వేసేటప్పుడు ఫస్ట్ పైనుంచి వేసుకొని రావడం బెటర్. అండ్ ఆబ్వియస్లీ ఇది రన్నీగా ఉంది కాబట్టి కింద న్యూస్ పేపర్స్ లాంటివన్నీ మనం పెట్టేసి వేసుకోవడం బెటర్ అనమాట, లేకపోతే కింద డ్రాప్స్ పడతాయి కదా అందుకని. మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద డోర్కి ఒక చిన్న ప్యాచ్ లా కనిపిస్తుంది. అదేంటంటే ముందు శాండ్ పేపర్తో రఫ్ చేసి చూసాను అనమాట, ఇన్ కేస్ అలా శాండ్ పేపర్తో చేసి చేద్దామని చెప్పి. బట్ అది కలర్ కొంచెం లైట్ అయిపోతుంది, నాకు మళ్ళీ వామో మళ్ళీ కలర్ షేడ్ ఇవన్నీ డిఫరెన్స్ వచ్చేస్తాయేమోనని నేను శాండ్ పేపర్తో చేయకుండా డైరెక్ట్గా పాలిష్ అప్లై చేసేసాను. సో బ్యాక్ సైడ్ అంతా సక్సెస్ఫుల్గా వేసాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందన్నమాట. యా లుక్ బాగుంది, డోర్ మళ్ళీ మంచిగా నీట్గా అయినట్టు అనిపించింది, అండ్ ఒకలాంటి షైన్ కూడా వచ్చిందనమాట కొత్తగా అయినట్లుగా. సో వెనక అయిపోయింది కాబట్టి సైడ్ చేసేస్తున్నాను నెక్స్ట్ అంతా. కాకపోతే ఎక్కడం దిగడం, స్టూల్ ఎక్కడం దిగడం, ఒంగోవడం, లేవడం ఇలాగ ఫుల్ వర్కౌట్ అయిపోద్ది అనమాట మన బాడీకి. అండ్ అలాగే మనం పెయింట్ వేసేటప్పుడు కొంచెం చేతులు అవి పైకెత్తి వేస్తాం కాబట్టి హ్యాండ్స్కి వర్కౌట్ అయిపోయింది, ఒంగి చేసినప్పుడు నడుంకి అయింది, స్టూల్ ఎక్కి దిగినప్పుడు కాళ్ళకైంది. సో ఆ విధంగా ఫుల్ బాడీ వర్కౌట్ అయిపోయింది అనమాట నాకు ఈరోజు. సో అదంతా సైడ్స్కి పైన అంతా వేసేసిన తర్వాత ఇంకా ఫ్రంట్ కూడా వేసేస్తున్నాను. ఇదేంటంటే మనకి ఆరడానికి బాగా ఎక్కువ టైం అయితే పట్టదండి, కానీ కొంచెం టైం అయితే పడుతుంది. అప్పటి లోపల మనం చేతులు అలాంటివి పెట్టకూడదు, ఒకవేళ అలా పెడితే ఫింగర్ ప్రింట్ పడిపోతుంది అనమాట. సో మనం కొంచెం క్విక్గా వేసుకోవాలి, నిదానంగా వేస్తే మళ్ళీ అది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ అలాగే వేసిన తర్వాత కొంచెం దానికి టైం ఇవ్వాలి కాస్త డ్రై అవ్వడానికి. అండ్ ఈ పని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వంట చేసిన తర్వాత స్టార్ట్ చేశానండి. అప్పుడు క్లీనింగ్ చేసి ఆ తర్వాత క్లీన్ చేయగానే డోర్ ఒకటి క్లీన్ చేస్తే సరిపోదు కదండి, కిందంతా మళ్ళీ దుమ్ము పడుతుంది, మళ్ళీ కిందంతా కూడా క్లీన్ చేసుకోవాలి కదా. సో అలా క్లీన్ చేసుకొని తర్వాత డోర్కి ఇదంతా వేయడానికి నాకు ఈవినింగ్ అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్యాటర్న్ మీకు అర్థమై ఉంటుంది, పైనుంచి ఆ బ్లాక్ వరకు ఉన్న లైన్ అంతా ఇలా స్ట్రెయిట్గా అనేసేయాలన్నమాట, పార్ట్స్ పార్ట్స్గా కాకుండా. అప్పుడు మనకి అది సేమ్ డోర్కి ఎలా అయితే లైన్స్ ఉంటాయో అలాంటి ఫినిష్ తోటే వస్తుంది. పాలిష్లో మనం కొంచెం కలర్ కూడా మిక్స్ చేసాం కాబట్టి అక్కడక్కడ చిన్నగా ఏదైనా క్రాక్ లాగా ఉన్నా లేకపోతే ఏదైనా పెయింట్ పోయినట్టుగా ఉన్నా సరే మనం పాలిష్ వేసినప్పుడు అది కూడా అందులో మిక్స్ అయిపోయి ఆ క్రాక్ అది కూడా కనపడకుండా ఉందన్నమాట. అండ్ మా ఈ డోర్ టేక్ వుడ్ డోర్ అండి, బిల్డర్ ఇచ్చిందే, మేమేం మార్చలేదు. సో ఇది టేక్ వుడ్ అనమాట. సో మెయిన్ డోర్ అయితే ఎలాగోలా ఫస్ట్ ఫినిష్ చేస్తానండి, అక్కడికే నాకు చాలా టైం పట్టేసింది అనమాట. ఇంక అక్కడ నేను లంచ్ బ్రేక్ తీసుకున్నాను, కడుపు నిండా బాగా తిన్న తర్వాత కొద్దిసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ నేను డ్యూటీ ఎక్కేసానండి. ఇప్పుడు మెయిన్ డోర్ అయిపోయింది కదా, అందుకని బయటకు వచ్చేసి బయట ఉన్న మెష్ డోర్ అండ్ అలాగే దాని చుట్టూ ఉన్న ఫ్రేమ్ని కూడా మొత్తం పాలిష్ చేసేస్తున్నాను. మీరు కావాలి అని అనుకుంటే ఇంకొక కోట్ ఆఫ్ పాలిష్ కూడా వేసుకోవచ్చండి. మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా శాండ్ పేపర్తో చేసుకొని కూడా చేసుకోవచ్చు, బట్ నేను అంత రిస్క్ చేయదలుచుకోలేదన్నమాట. ఇది బేబీ స్టెప్స్ కాబట్టి ఫస్ట్ అయితే దీంతో మమా అనిపించేశాను, బట్ లుక్ అయితే డెఫినెట్గా మారింది. అండ్ నా మెయిన్ డోర్ ఇది అది అన్నిటికీ కలిపి మొత్తం ఆ బాటిల్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి. ఆ వుడ్ పాలిష్ అంతా ఆ ప్యాకెట్లో ఉన్న కలర్ అంతా కూడా అయిపోయింది, జస్ట్ కొంచెం మాత్రమే మిగిలింది ఇంకా మొత్తం అయ్యేసరికి. సో ఒక కోట్ ఇంకే వచ్చిందనమాట ఆ బాటిల్. నాకు ఆ బాటిల్ 0.5 లీటర్దండి, 250 ml అనమాట అది. ఫైనలీ సక్సెస్ఫుల్గా మొత్తం అన్నిటికీ అయితే పాలిష్ వేసేసానండి. అండ్ లుక్ చాలా బాగా వచ్చిందని అనిపించింది, అంటే ఒక షైన్ యాడ్ అయింది అండ్ అలాగే కొంచెం కొత్త లుక్ లాగా అనిపించింది. ఇదిగోండి మెష్ డోర్ అంతా అయితే ఇలా ఉంది, మధ్యలో ఉన్న ఆ బీడింగ్ ఉంది కదా మెష్ డోర్కి, వాటికి కూడా వేసాను ఆ మెష్కి ఉన్న బీడింగ్తో సహా. సో లోపల బయట ఎవ్రీథింగ్, ఇదిగోండి ఇది లోపల సైడ్ అనమాట, లోపల సైడ్ కూడా మళ్ళీ పెయింట్ వేసి అది ఆ పాలిష్ వేసుకున్నాను. జస్ట్ ఆ హ్యాండిల్స్ మనకి గడలు ఇవన్నీ ఉంటాయి కదా వాటికి తప్పించి మిగతా వాటికి వేసుకున్నా. అండ్ మెయిన్ డోర్ కూడా మంచిగా ఒక షైన్ వచ్చింది అండ్ అలాగే ఒక న్యూ లుక్ అయితే వచ్చింది. అంతే అయిపోయింది మెయిన్ డోర్ మేకోవర్ అని అనుకుంటున్నారు కదా, ఇంతే అయితే ఎక్కడైపోతుంది చెప్పండి, ఇంకా ఉంది మెయిన్ డోర్ మేకోవర్. కాకపోతే అది నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఈజీగా సింపుల్గా మనమే చేసేసుకోవచ్చండి. మీ డోర్ ఒకవేళ పాతగా అయింది, లుక్ బాగాలేదు అని అనిపిస్తే ఒక పాలిష్ డబ్బా తెచ్చుకొని హ్యాపీగా వేసేసుకోవచ్చు, 200 రూపాయల్లోనే కొత్తలా అయిపోద్ది అనమాట డోరు. సో నా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందనే అనుకుంటున్నానండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బై బై.